హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎడ్జిస్కో ఈ వీడియోలో మనం హీట్ లెసన్లోని కాండెన్సేషన్ మెల్టింగ్ ఇంకా ఫ్రీజింగ్ గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా మనం కాండెన్సేషన్ గురించి తెలుసుకుందాం ఒక కూల్ డ్రింక్ బాటిల్ని కానీ డ్రింక్ క్యాన్ కానీ ఫ్రిడ్జ్లోంచి తీసి మనం బయట పెట్టాం అప్పుడు దాని మీద కొన్ని వాటర్ డ్రాప్స్ అనేవి ఫామ్ అవడాన్ని మనం గమనిస్తాం ఈ వాటర్ డ్రాప్స్ అనేవి ఈ కూల్ డ్రింక్ బాటిల్ మీదకి లేదా క్యాన్ మీదకి ఎక్కడి నుంచి వచ్చాయి ఎయిర్లో వాటర్ అనేది వ్యాపర్ ఫామ్లో ఉంటుంది ఇలా ఎయిర్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి ఇలా మూవ్ అవుతున్న వాటర్ మాలిక్యూల్స్ ఈ కూల్ క్యాన్ని టచ్ చేసినప్పుడు దాన్ని హిట్ చేసినప్పుడు అవి వాటి కైనటిక్ ఎనర్జీని లాస్ అవుతాయి వాటి కైనటిక్ ఎనర్జీ ఆ క్యాన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది క్యాన్ నుంచి ఆ ఎనర్జీ అనేది లోపల ఉన్న డ్రింక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇలా ఎనర్జీ అనేది ఆ డ్రింక్కి ట్రాన్స్ఫర్ అవడం వల్ల దాని టెంపరేచర్ అనేది పెరుగుతుంది అంటే ఆ డ్రింక్ వేడెక్కుతుంది సో ఈ ప్రాసెస్లో బయట క్యాన్ హిట్ చేసిన వాటర్ మాలిక్యూల్స్ అవి కండెన్స్ అయ్యి ఒక డ్రాప్లెట్స్ కింద ఏర్పడుతున్నాయి ఈ ప్రాసెస్ని మనం కాండెన్సేషన్ అంటున్నాం ఈ కాండెన్సేషన్ అనేది ఒక వార్మింగ్ ప్రాసెస్ కాండెన్సేషన్ని వార్మింగ్ ప్రాసెస్ అని ఎందుకంటున్నాము ఈ కాండెన్సేషన్ వల్ల ఆ డ్రింక్ క్యాన్లో ఉన్న డ్రింక్ అనేది వేడెక్కుతుంది వేడెక్కడం అంటే దాని కూలింగ్ కోల్పోవడం అంటే అది వేడెక్కినట్టుగానే లెక్క ఇప్పుడు హ్యుమిడిటీ అంటే ఏంటో తెలుసుకుందాం మన చుట్టూ ఉండే ఎయిర్లో కొంత మొత్తంలో వాటర్ వేపర్ ఉంటుంది దీన్నే మనం హ్యూమిడిటీ అని అంటాం కొన్నిసార్లు ఈ వాటర్ వేపర్ బాగా ఎక్కువగా ఉందనుకోండి హ్యుమిడిటీ ఎక్కువగా ఉంది అని అంటాం సో ఇలాంటప్పుడు మనకు బాగా ఉక్క పెడుతుంది ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ ఇలా గాల్లో ఉన్న వాటర్ వేపర్ కొన్నిసార్లు కోల్డ్ సర్ఫేసెస్ మీద కండెన్స్ అవుతూ ఉంటుంది ఉదాహరణకి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వింటర్ సీజన్లో మన విండో పెయిన్స్ అంటే మన కిటికీ అద్దాలు కానీ అలాగే బయట గార్డెన్లో ఉండే చిన్న చిన్న మొక్కల యొక్క ఆకులు కానీ గడ్డి మీద కానీ వాటర్ అనేది డ్రాప్లెట్స్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది సో ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా బాగా కూల్ అయిపోయినప్పుడు గాల్లో ఉన్న వాటర్ వేపర్ వాటి మీద కండెన్స్ అవుతూ ఉంటుంది సో ఇలా ఏర్పడిన వాటర్ డ్రాప్లెట్స్ని మనం డ్యూ అంటాం ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్యూ ద వాటర్ వేపర్ దట్ ఇస్ కండెన్స్డ్ ఆన్ కోల్డ్ సర్ఫేసెస్ ఈజ్ కాల్డ్ ఎస్ డ్యూ ఇంకొన్నిసార్లు టెంపరేచర్ బాగా తక్కువగా ఉంది అట్మాస్ఫియర్లో అటువంటప్పుడు ఈ లో టెంపరేచర్లో ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ అనేది ఎయిర్లో ఉండే డస్ట్ పార్టికల్స్ మీదే కండెన్స్ అయిపోతుంది సో ఇలా కండెన్స్ అయ్యి చిన్న చిన్న వాటర్ పార్టికల్స్ని ఫామ్ చేస్తుంది ఈ వాటర్ పార్టికల్స్ అన్నీ ఆ డస్ట్ పార్టికల్ చుట్టూ ఉన్నాయి ఇవి ఎయిర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి దీని మీద కండెన్స్ లేదు గాల్లో ఉన్నటువంటి వాటర్ పేపర్ గాల్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ మీదే కండెన్స్ అవుతుంది సో ఇలా ఫ్లోట్ అవుతున్న ఈ వాటర్ పార్టికల్స్ అన్నీ కూడా ఒక మిస్ట్ని ఫామ్ చేస్తాయి ఇలా దట్టంగా ఏర్పడిన ఈ మిస్ట్ దీన్ని పొగ మంచు లేదా ఫాగ్ అని అంటాం సో ఈ ఫాగ్ వల్ల చాలాసార్లు ట్రాఫిక్ సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు మనం బాయిలింగ్ ఇంకా బాయిలింగ్ పాయింట్ గురించే తెలుసుకుందాం ఏదైనా ఒక లిక్విడ్ మనం హీట్ చేస్తే దాని టెంపరేచర్ పెరుగుతుంది అలా పెరిగి పెరిగి ఒక పర్టికులర్ పాయింట్లో కాన్స్టెంట్గా ఆగిపోతుంది మనం కంటిన్యూస్గా హీట్ సప్లై చేస్తున్నా సరే ఆ లిక్విడ్ యొక్క టెంపరేచర్ అక్కడ ఆగిపోయి దాని స్టేట్ లిక్విడ్ నుంచి గ్యాస్కి కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే ఒక లిక్విడ్ దాన్ని హీట్ చేస్తున్నప్పుడు ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ దగ్గర ఆగిపోతుందో అప్పుడు అది బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది సో దాంట్లో మనం బబుల్స్ రావడాన్ని గమనిస్తాం దీన్నే మనం బాయిలింగ్ అంటాం దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఆస్ బాయిలింగ్ సో ఈ బాయిలింగ్లో దాని స్టేట్ అనేది లిక్విడ్ నుంచి గ్యాస్కి మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నాం అనుకోండి సో వాటర్ని మనం హీట్ చేస్తున్నాము వీఆర్ హీటింగ్ ద టెంపరేచర్ ఈజ్ రైజింగ్ సో అది హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత దాని టెంపరేచర్ హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర కాన్స్టెంట్గా ఆగిపోతుంది వాటర్ అనేది బబుల్స్తో బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా స్టార్ట్ అయినప్పుడు ఆ వాటర్ అనేది దాని స్టేట్ ఆ లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్ ఈ స్టేట్ కిందకే మారుతూ ఉంటుంది అంటే వేపర్ అవుతూ ఉంటుంది సో ఇలా స్టేట్ అనేది చేంజ్ అవుతున్నంత సేపు కూడా టెంపరేచర్ హండ్రెడ్ దగ్గరే ఫిక్స్డ్గా ఉండిపోతుంది రైట్ ఏ టెంపరేచర్ దగ్గరైతే ఒక లిక్విడ్ గ్యాస్గా మారుతుందో దాన్నే మనం ఆ లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ అని అంటాం ద టెంపరేచర్ అట్ విచ్ అ లిక్విడ్ టర్న్స్ ఇన్ అ గ్యాస్ ఈజ్ కాల్డ్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ హండ్రెడ్ డిగ్రీస్ అది ఆల్కహాల్ సెవెంటీ డిగ్రీస్ అంటే డిఫరెంట్ లిక్విడ్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ నవ్ లెట్ అస్ సి ద డెఫినేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ బాయిలింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఇన్ విచ్ ద లిక్విడ్ ఫేజ్ చేంజెస్ టు గ్యాసియస్ ఫేజ్ అట్ ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ అట్ ఎ గివెన్ ప్రెషర్ దిస్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దట్ లిక్విడ్ అయితే ఈ బాయిలింగ్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకు కొన్ని డౌట్స్ వస్తాయి మనం వాటర్ని హీట్ చేస్తున్నాం అంటే మనం హీట్ ఎనర్జీని వాటర్కి సప్లై చేస్తున్నాం సో హండ్రెడ్ డిగ్రీస్ వచ్చిన తర్వాత టెంపరేచర్ అక్కడే ఉండిపోయింది బట్ మనం వాటర్ని స్టిల్ హీట్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా దాన్ని హీట్ ఇస్తూనే ఉన్నాం మరి ఈ హీట్ ఎనర్జీ అంతా కూడా ఏమవుతుంది ఎక్కడికి వెళుతుంది మనం వాటర్కి సప్లై చేస్తున్న హీట్ ఎనర్జీ అంతా కూడా వాటర్లో లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్కి మధ్యలో ఉండేటటువంటి బాండ్స్ని బ్రేక్ చేయడంలో యూజ్ అవుతుంది సో ఇలా బాండ్స్ బ్రేక్ అవడం వలన ఈ మాలిక్యూల్స్ యొక్క కైనటిక్ ఎనర్జీ పెరిగి ఇవి వేపర్గా మారి గాల్లోకి ఎస్కేప్ అవుతూ ఉంటాయి అంటే మనం వాటర్కి కంటిన్యూస్గా సప్లై చేస్తున్న హీట్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద వాటర్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాసియ స్టేట్ వాటర్ని లిక్విడ్ నుంచి గ్యాసియ స్టేట్లో కన్వర్ట్ చేయడంలో ఈ ఎనర్జీ యూజ్ అవుతుంది సో దీన్ని మనం లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అంటాం లెటస్ సీ ద డెఫినేషన్ ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ వన్ గ్రామ్ ఆఫ్ లిక్విడ్ టు గ్యాస్ అట్ అ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ నా లెటెస్ లుక్ ఎట్ మెల్టింగ్ మెల్టింగ్ అంటే ఏంటో చూద్దాం ఒక సాలిడ్ను లిక్విడ్గా కన్వర్ట్ చేయడానికి మెల్టింగ్ అంటాం ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఒక సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ని ఆ సాలిడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ అంటాం డిఫరెంట్ సాలిడ్స్ హ్యావ్ డిఫరెంట్ మెల్టింగ్ పాయింట్స్ ఇప్పుడు ఐస్ ఎలా మెల్ట్ అవుతుందో చూద్దాం మనం ఒక ఐస్ని ఒక ఐస్ క్యూబ్ని లేదా ఒక ఐస్ బ్లాక్ని తీసుకుని దాన్ని మెల్ట్ చేయాలనుకుంటున్నాం సో దాన్ని మనం హీట్ చేస్తున్నాం ఐస్ అనేది జీరో డిగ్రీస్ కంటే తక్కువ టెంపరేచర్లో సాలిడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది సో ఈ ఐస్ని మనం మెల్ట్ చేయడానికి దానికి హీట్ని సప్లై చేసినప్పుడు అది జీరో డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ని రీచ్ అయినప్పుడు ఈ ఐస్ అనేది స్లోగా కరగడం స్టార్ట్ అవుతుంది ఈ ఐస్ పూర్తిగా కరిగేంత వరకు కూడా దాని టెంపరేచర్ జీరో డిగ్రీ సెల్సియస్ దగ్గరే ఉండిపోతుంది మరి ఐస్కి మనం సప్లై చేస్తున్న హీట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది మనం సప్లై చేస్తున్న హీట్ అంతా కూడా ఐస్ మాలిక్యూల్స్ మధ్య అంటే ఐస్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది సో ఈ మాలిక్యూల్స్ మధ్య ఉన్న బాండ్స్ బ్రేక్ అయ్యేలా చేస్తుంది అందువల్ల ఐస్ అనేది మెల్ట్ అయ్యి సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది నా లెటెస్సి వాట్ ఈస్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటో చూద్దాం ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ వన్ గ్రామ్ ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటు లిక్విడ్ అట్ అ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ వన్ గ్రామ్ ఆఫ్ సాలిడ్ని కంప్లీట్గా లిక్విడ్ కింద కన్వర్ట్ చేయడానికి అవసరమైన హీట్ ఎనర్జీనే మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్తాం సో నవ్ లెటర్ అబౌట్ ఫ్రీజింగ్ వాటర్ను ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు వాటర్ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది అలాంటప్పుడు వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో ఇంటర్నల్ ఎనర్జీ తగ్గి వాటర్ ఐస్గా మారుతుంది దీన్నే మనం ఫ్రీజింగ్ అంటాం నార్మల్ ప్రెషర్లో వాటర్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది మరిన్ని ఏపీటీఎస్ సిలబస్ వీడియోల కోసం ఎడ్స్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి